కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు అయినా కూడా 30 రోజుల నుంచి కూడా ఇక్కడ దీక్ష ప్రారంభించి నడిపిస్తుండం జరుగుతుంది బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంకా కూడా కొనసాగుతి ఇళ్ల స్థలాలు కేటాయించిన ఇళ్ల స్థలాలు కేసులు ఎత్తేసేంత వరకు కూడా ఇక్కడ ఈ దీక్షలు కొనసాగుతి ఇంకొకటి రాజధాని ఇక్కడే ఉండాలని చంద్రబాబు నాయుడు బినామీలతో దీక్షలు చేపిస్తా ఉన్నాడు ఇక్కడ కానీ వాళ్ళందరూ బినామీలు గతంలో రైతుల్ని బెదిరించారు గతంలో రైతుల్ని బెదిరించి మీరు ఇళ్ల భూములు ఇవ్వకపోతే మీ మీద కోర్టులో వేసుకున్నా కూడా అవి మాకే దక్కుతి ఇచ్చారు అనుకోండి మీకు 1400 గజం లేదా 1450 గజం ఇస్తాం లేకపోతే అది కూడా మీకు దక్కదని గతంలోనే వాళ్ళు రైతులను బెదిరించి తీసుకుంది చంద్రబాబు నాయుడు ఈరోజు దీక్షలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి బినామీలతో అవి మొత్తం కొనుగోలు చేయించి అవి కాపాడుకోవడానికి దీక్షలు చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు వేల కోట్లు బినామీలు ఇక్కడ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన మంచి నిర్ణయంతో వికేంద్రీకరణ జరిగితేనే ఈ అభివృద్ధి బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజలు మేలు కోరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ వికేంద్రీకరణ జరగాలనే కాన్సెప్ట్ మీద కూడా వీళ్ళందరూ మద్దతుకి ఈ దీక్షలు కూర్చోవడం జరిగింది ఎందుకంటే వికేంద్రీకరణ ఎందుకంటే జరగాలంటే ఇప్పుడు శ్రీకాకుళం ఉంది అటు కనీసం చాలా అభివృద్ధి లేని పరిస్థితి అటు కనీసం వాళ్ళు జాకెట్లు కూడా సరిగ్గా వేసుకోలేని తెలియనటువంటి వాళ్ళు శ్రీకాకుళం పరిస్థితి అట్లాగే రాయలసీమ కూడా అభివృద్ధి లేదు కానీ మన ఇక్కడదే కాదు రెండు ప్రాంతాలు మొత్తం మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందితేనే బాగుంటుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నందుకు ప్రజలు మేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చినటువంటి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా ఈ దీక్ష నడిపించడం జరుగుతుంది.